అసెంబ్లీలో మీ తరఫున మేం కొట్లాడతాం. మహిళలకేమన్నాడు? అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి ఇస్తా. ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి. మొదటి దానికే మంగళం పాడిండు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. వచ్చినాయే, ఎంత ముద్దుగా చెప్పిండో చూడండి అబద్ధం. జూటా మాటలు రేవంత్ రెడ్డి మాటలు. దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని ఇంటి ఆయన వచ్చినాయ 2500 మీ అమ్మకు, మీ భార్యకు, మీ చెల్లెకు ఎవరికన్నా వచ్చినాయా? ఒక్కలకన్నా వచ్చినాయా? రాలే. ఎంత ముద్దుగా చెప్పిండు, ఒకటి తారీఖు నాడు జీతం బట్టట్టే వేస్తాడు. మరి డిసెంబర్ 9 నాయన, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, 4 నెలలు. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన అక్కకు చెల్లెకు 1,42,00,000 మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒక్కొక్క అక్కకు చెల్లెకు 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట్ట పడనట్ట. 4 నెలలు కదరే, నెలకు 2500, 4 నెలలంటే 10,000 రూపాయలు. ఎవడన్నా కాంగ్రెస్ ఓడు మన ఊర్లకు రేపు ఓటేయమని వస్తే అక్క జల్లెలు షీపులు గట్టలు పట్టుకుని తయారు ఉండాలి. బిడ్డ 10,000 దేరా మొదలు, 10,000 పెట్టినాకనే రేపు కాంగ్రెస్ ఓడు ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇవాళ తయారుగా ఉన్నది, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇక తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మంచిగా. బిడ్డ కాన్పుకి వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మహిళలంతా కేసీఆర్ కోటేస్తారని వీళ్ళు అబద్ధం ఆడిండ్రు. కేసీఆర్ లక్ష ఇచ్చిండు, మేమైతే ఇక తులం గెలుపుతామన్నారు. గది కూడా చూద్దాం ఒకసారి. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 100,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 100,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 100,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చి ఇస్తే వచ్చిన అదే వాళ్ళకన్నా తులం బంగారం ఒక్కలకన్నా నర్సాపూర్లోనో, నారాయణ ఖేడ్లోనో, జోగిపేటలో, జైరాబాద్లో, సంగారెడ్డిలో, పటం చెరువుల్లో ఒక్కలకన్నా వచ్చినారే? రాలే. మాయమాటల కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడ్డదా లేదా? మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను అసెంబ్లీలో లేచి గట్టిగా అడిగిన అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమే హరీష్ రావు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2,00,000 రుణమాఫీ చేస్తా అని ఎగ్గొట్టిన, 15,000 రైతు బంధిస్తా అని మోసం చేసిన, రైతులకు వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన, మహిళలకు నెలకు 2500 ఇస్తా అని ఆగం చేసిన, ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తా అని మోసం చేసిన, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తా అని ముసలోళ్ళను నిండ ముంచిన, నిరుద్యోగ యువతకు 4,000 పెన్షన్ ఇస్తా అని యువకులను ఆగం పట్టించిన, ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా అని ఆడపిల్లలకు మోసం చేసిన, ఇంతమందిని మోసం చేసినా నాకు కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు, ఇక ఇయ్యపో అని అనడా? మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి? సురుకు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడితే ఒక్కటొక్కటి బయట పడతాయి. మేము కూడా అసెంబ్లీలో బల్ల గుద్దీ గట్టిగా ఎందుకు ఇయ్యవు, నువ్వు మాట ఇచ్చి మోసం చేసినావు కనుకనే నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందని చెప్పి రేపు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. కాంగ్రెస్ ఓడిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు, కానీ కాంగ్రెస్ వాళ్లకు కనునిప్పు కలుగుతుంది. మేము మోసం చేసినాం కనుక, మేము చెప్పినే ఇయ్యలేదు కనుక జనం మనను ఓడగొట్టిండ్రని వాళ్ళకు సురుకు పుడితే గప్పుడన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మోసం చేసినా ఎగబెట్టినా ఇంకా కాంగ్రెస్ కోటేస్తే మన ఏరుతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది. మనం
మనం భాగం చేసుకున్నట్టు అవుతుంది. ముసలి వాళ్ళకి 4000 పింఛన్ ఇస్తా అని చెప్పిండు, అప్పుడు వచ్చింది ఎవరికన్నా? ఒకసారి గది కూడా చూడు ఎంత మంచిగా చెప్పిండో. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెలలో నీకు 4000 నీ ఖాతాలు వాడతాయి. వచ్చే నెలలో డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ 2000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు